वेलकम टू ईटीआर लिमिटेड नेडु नव आंध्रप्रदेश अनंतपुरम जिल्लाकु संबंधी पुट्टपत्ति नियोजकवर्गंलो उन्नटुवंटि बुक्कपट्टणानिकि संबंधी वैसीपी मंडल कन्वीनर कुटुंबं नुंचि एन्नो पदवुलु प्रजाप्रतिनिधिगा जेपीटीसीगा कूडा सेवलु अंदिंचिन कुटुंबं नुंचि वच्चिन पोलकुंट्ल सुधाकर रेड्डी गारितो प्रत्येक ముఖాముఖి నమస్కారం అండి. సార్ సుధాకర్ రెడ్డి గారు ఈ జగన్ గారి వన్ ఇయర్ పాలన ద్వారా బుక్కపట్నం మండలానికి సంబంధించి ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, ఏ ఏ సమస్యలు ప్రధానంగా పరిష్కరించారు? మా బుక్కపట్నం మండలం నుంచి అయితే ప్రతి గ్రామంకు హౌసింగ్ గాని ఇంకా పెన్షన్స్ గాని ఇంకా ఇవి రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి అర్హులైతే వాళ్ళందరికీ అందినాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత పాలకుల కంటే నవరత్నాలు ఇంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రజల్లోకి తీసుకొస్తాడని, వాళ్ళకు లబ్ధి కలుగుతారని ఊహించలే. నిజంగా భారీగా చేసినాడు, భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు, ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక చూసుకుంటే ఎట్లా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు? మీరేమో అమ్మఒడి కావచ్చు, నవరత్నాలు ముందుగానే అన్ని అమలు చేశారంటున్నారు. గత ప్రభుత్వాలు ఇదే సంక్షేమ పథకాలు పేర్లు మార్చి గత ప్రభుత్వం కొన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది, మరి దానికి దీనికి వ్యత్యాసం ఎట్లా ఉంది? ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? గతంలో ఈ ఇప్పుడు గ్రామ వాలంటీర్ ద్వారా ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు, కానీ గత ప్రభుత్వంలో ఆ విధంగా లేదు. ఏరి ఓలి ఓలి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడము, లేదా దానికి ఒక లంచం అడగడము, దాని అట్లా అభివృద్ధి కార్యక్రమంలోకి అయితే గవర్నమెంట్ చేసిందంటే అది ఊరికి ఇస్తే 4 పెన్షన్లు ఇస్తారు, పంచాయతీకి 4 పెన్షన్లు ఇస్తారు, 4 పెన్షన్లు వాళ్ళ వారు మాత్రమే తీసుకుంటారు, అర్హులకు లబ్ధి కలగలే. అంటే బుక్కపట్నానికి సంబంధించి ప్రధాన సమస్య ఏంటి? మాకైతే వాటర్ సోర్స్ బాగా ఉన్నాయి, కాలువ పోతున్నది, గతంలో నీళ్లు ఇచ్చారు, ప్రజలైతే వాటర్ సమస్య లేదు, ప్రతి ఒక్కరు పంటలు పెట్టుకుంటున్నారు, వర్షాలు కూడా సకాలంలో పడుతున్నాయి, పంటలు కూడా బాగా చేసుకుంటున్నారు, ప్రజలు కూడా ఈ ఇబ్బందులు లేకుండా ఉన్నారు. అంటే ప్రధాన సమస్య అంటే ఏమి లేదా మీ మండలానికి? సమస్య అంటూ ఏమీ లేదు, వాటర్ సమస్య సమస్య, వాటర్ సమస్య అయితే మాకైతే ఎటువంటి ఏది లేదు. మంచినీటి సమస్య ఉందని అంటున్నారు అక్కడక్కడ, మరి మీ మండలంలో ప్రతి ఊరికి గత ఎన్ని బోర్లు కావాలంటే అన్ని బోర్లు వేసుకోమని మా ఎమ్మెల్యే గారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా కానీ నీళ్లు లేవు సమస్య అంటే ప్రతిదీ వాటర్ సమస్యకైతే ఆయన చాలా ముందుండి చేస్తున్నాడు పని. ప్రతి ఒక్క ఎక్కడన్నా కానీ ఏ గ్రామంలో లేదంటే బోర్ వేయండి చూస్తాం, అది మళ్ళా కాల్చింటే పంచాయతీ గ్రాంట్లోదా లేకపోతే ఇంకో దాంట్లోదా ఇంకో దాంట్లోదా ఏ విధంగా అయినా కూడా వాటర్ సమస్య అయితే ఖచ్చితంగా తీరుస్తున్నారు. మరి విద్యా వైద్యానికి సంబంధించి సమస్య ఏంటి? మీకు మీ మండలానికి జూనియర్ కాలేజ్ ఉందా? వైద్యానికి సంబంధించి కనీసం 30 పడకల ఆసుపత్రి ఉందా? ఆసుపత్రులు అయితే మా బుక్కపట్నంలో 30 పడకల ఆసుపత్రి ఉంది, మాకు అందుబాటులో మళ్ళీ కృష్ణాపురం ఒకటి ఉంది, ఒక పాముదొత్తి ఒకటి ఉంది. ఈ మండలంలో 4 హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్. పిహెచ్సిలు ఉన్నాయా లేకపోతే 4 30 పడకల ఆసుపత్రులు? పిహెచ్సిలు 4, ఒక 30 పడకల ఆసుపత్రి. 30 పడకల ఆసుపత్రి మండలంలో ఏ ఎక్కడ ఉంది? మీ కేంద్రంలో ఉందా? బుక్కపట్నంలో మండల కేంద్రంలో. దాంట్లో నర్సెస్ కావచ్చు లేకపోతే స్టాఫ్ డాక్టర్స్ కావచ్చు వీళ్ళంతా సఫిషియెంట్గా ఉన్నారా? సఫిషియెంట్గా ఉన్నారు. బుక్కపట్నం మండలానికి సంబంధించి కోవిడ్ కేసుల సంఖ్య ఎట్లా ఉంది, వాటి నివారణకి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? కోవిడ్
ఒక మండలంలో అయితే ఒక్కటి కేసు కూడా నమోదు కాలే. మండలంలో ఏం కేసు నమోదు కాలే? ఏ కేసు నమోదు కాలేదు. పక్క మండలంలో, పక్క మండలం గురించి బుక్క ముద్దుగుప్ప మండలం కానీ ఒక కొత్త చెరు మండలంలో కానీ ఒక కేసు, ఒక డెత్ జరగడం జరిగింది. కానీ మా మండలంలో అట్లాదైతే ఏ సమస్య లేదు. సుధాకర్ రెడ్డి గారు, మీరు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మేము గత రాజశేఖర్ రెడ్డి గారు 1989 నుంచి మేము మాది రాజకీయంగా ఉండారు. మా నాన్నగారు కానీ ఆయన సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేసినారు గతంలో. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్న సర్పంచ్గా ఉన్నాడు. మా నా భార్య జెడ్పీటీసీగా ఉంది. నేను కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటూ వచ్చిన సంవత్సరం నుంచి నేనే కన్వీనర్గా నన్నే కొనసాగించి నన్నే పెట్టినారు. నేనే కొనసాగి మీరు కన్వీనర్గా 10 సంవత్సరాల కాలంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరే ఉన్నారు? ప్రతిపక్షంలోనూ నేనే ఉన్నా. మీరే ఉన్నారు. ప్రధానంగా ఏ అంశాల మీద మీరు ధర్నాలు కావచ్చు, లేదంటే సాగునీరుకు సంబంధించి కావచ్చు, పంటల విషయంలో కావచ్చు, ఏమేం కార్యక్రమాలు చేశారు? ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాంటివి రైతుల సమస్యల మీద పోరాడడం జరిగింది. గత ప్రభుత్వ వైఫల్యాల గురించి ధర్నాలు చేయడం జరిగింది. మాకు ప్రజల కోసమే ఈ ధర్నా కార్యక్రమాలు. మా జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ కార్యక్రమాలు చెప్తే ఆ కార్యక్రమాలు చూచా తప్పకుండా పాటించేసి ధర్నాలు కానీ ప్రజల కోసం సేవ చేయడం జరిగింది. అంతే, అందుకే అంత సేవ చేయడం వల్లే మేము ఈ మండలంలో ఇప్పుడు 6,800 మెజార్టీ తీసుకొచ్చుకోగలిగాం. గతంలో 1,015 వచ్చిండేదే. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో మీరు ధర్నా చేశారన్నారు, దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారా? ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ రానందుకు ధర్నా చేశాము. మళ్ళా ఇచ్చారు ప్రభుత్వంలో. కొందరికి అర్హులకు రాలే, కొందరికి వచ్చింది, కొందరికి రాలే. కానీ అదే విధంగానే అదే విధంగా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చీకొట్టిన తర్వాతనే మళ్ళీ మాకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ప్రతిదీ రైతుల కోసం ప్రతి పని చిన్నగా 12,500 వేయడం జరిగినది. 12,500 వేయడం జరిగినది. కాపు నేస్తం కొత్తగా రిలీజ్ చేశారు. ఈ కాపు నేస్తంలో మీ మండలంలో కాపులు మహిళలకు సంబంధించి ఎంతమంది లబ్ధిపొంది? ఇప్పుడు ఇప్పుడు కాపు నేస్తాన్ని కోసానికి దాదాపుగా 250-300 మంది అప్లై చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి మా మండలంలో ఉండేది తక్కువ, కాపు నేస్తానికి ఉండేది తక్కువే. మా పంచాయతీ ఒక 2 పంచాయతీలు తప్పే మిగతా పంచాయతీల్లో కాపులు అనేవాళ్ళే లేరు. నాకు ఉండేది 2 పంచాయతీల్లోనే, ఒక పామదుర్తి పంచాయతీలోను, బుక్కపట్నం హెడ్ క్వార్టర్లో తప్పితే మిగతా వాళ్ళు తక్కువ ఉండేది కాపులు. అందుకోసానికి 250-300 మంది వరకు అర్హులు ఉన్నారు. వాళ్ళకైతే ప్రతి అందరికీ అమౌంట్ పడింది కూడా. పడిందా? అప్లై చేసుకున్నారా? అప్లై చేశారు. ఇప్పుడు కూడా అప్లోడ్ అయిపోయింది కూడా వాళ్ళకి ఆన్లైన్ లో కూడా. జగనన్న చేదోడుకి సంబంధించి ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కింద మీ మండలంలో వచ్చింది. మా మండలంలో ఒక దాదాపుగా 150-160 మందికి వచ్చారు. అంటే కొందరు ఆటోలు ఉన్నాయి, వాళ్ళ అది లైసెన్స్ లేకనో లేక రిజిస్ట్రేషన్ లేకనో ఆ ఇబ్బందులు పడినారు. కానీ మిగతా విషయంలో అయితే ఏ ఇబ్బందులు పడలే. ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ, అర్హులందరికీ వచ్చింది. అంటే రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి సుధాకర్ రెడ్డి గారు? ఏ పదవితో చివరిగా మీరు ఈ పదవి వరకు వెళ్ళాలి అనే లక్ష్యం ఉంటుంది కదా, మీ ఆలోచన ఏంటి? నేను ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికంటే అనికిట్టు పోవాలని, అది గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి పార్టీ అధ్యక్షుడు మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి వీళ్ళు ఈ పదవి నువ్వు తీసుకుంటే తీసుకునే వ్యక్తినే. నాకంటూ ఒక ఇదే పదవి కావాలనేది ఆకాంక్ష అయితే లేదు. అంటే రాజకీయంగా మీరు జడ్పీటీసీగా మీ మండలానికి ఎట్లాంటి అభివృద్ధి చేశారు ఇంతకుముందు? గత ప్రభుత్వంలో మాకైతే ఏ అభివృద్ధి కార్యక్రమానికి నోచుకునే ఊరికే ఉన్నామంటే ఉన్నామనే కనుక ఏ ఒక్క ఫండ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. మమ్మల్ని పిలవను కూడా పిలవలే, ప్రోటోకాల్ ప్రకారం కూడా పిలవలే గత ప్రభుత్వంలో. అంటే మీరే కనీసం ఫండ్స్ అయినా వస్తాయి కదా జిల్లా పరిషత్ నిధులు. గత ప్రభుత్వంలో 1 రూపాయి కూడా జెడ్పీటీసీ నిధులు విడుదల చేసిందే లేదు. అంటే 1 రూపాయి కూడా మీరు పనిచేయలేదు వేరే 5 సంవత్సరాల కాలంలో? 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఊరికే మనకేదో బొడ్రాయి ఉంటాం చూడు, ఆ విధంగా ఉన్నాం అంతే. నెంబర్ అంతే. పోవడము, మీటింగ్ పోవడం, మీటింగ్లో కూడా మాకు మైక్ ఇవ్వరు. అన్ని జరిగేది అయితే జిల్లా కౌన్సిలింగ్ పోయినా కూడా మా మైక్ ఇవ్వరు, మాట్లాడినవ్వరు. వాళ్ళు ఏం చెప్తే అది వినాలా బయటికి రావాలి.
లేదంటే బయటికి పంపిస్తారు. అంటే మీరు చెప్పేది 100కి 100% కరెక్ట్ అంటారు. లాస్ట్ టైం మీరు ఒక్క రూపాయి 1,00,000 రూపాయలు కూడా రోడ్డుకి కానీ డ్రైనేజీకి కానీ స్కూల్కి కానీ ఏ రకమైనటువంటి నిధులు తీసుకురాల ఇంతవరకు తీసుకొచ్చింది లేదు ఇచ్చింది లేదు. ఏ నా పక్కనకే కాదు ఏ జెడ్పీటీసీ వైఎస్ఆర్ జెడ్పీటీసీకి ఎవరికి నిధులు ఇచ్చింది అయితే లేదు. అంటే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరించారా? అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లే. కక్షపూరితంగానే వ్యవహరించినారు. దాంట్లో అయితే ఏ విధంగా వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. లోకల్ బాడీస్కి సంబంధించి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈసారి ఎన్నికల్లో మీరు ఎట్లాంటి విధానాలను అమలు చేశారు? ఏకగ్రీవాలకి ఎంతవరకు స్కోప్ ఉంది మీ మండలంలో? ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి? ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ ఒక ఎంపీటీసీ కూడా ఏకగ్రీవం కాలేదు. ప్రతి దాంట్లోనూ పోటీ ఉంది. మేము 11 ఎంపీటీసీ స్థానాల్లో 11 గెలుస్తాం. ఒక జెడ్పీటీసీ స్థానం గెలిచి ఖచ్చితంగా గెలుస్తాం. మీరు ఏదైతే అవకాశం రాలేదా కంటెస్ట్ చేయడానికి మళ్ళీ? లేదు, నేనే కొద్దిగా వద్దనుకున్నాను. ఎందుకు లేదు, కన్వీనర్ గా ఉన్నా కదా. మళ్ళా గతంలో ఇప్పుడు కూడా లేడీ మహిళా రిజర్వేషన్ వచ్చింది, అందుకోసం వద్దనుకున్నా. మీ వరకు చూస్తే ఎంతవరకు ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉపయోగకరంగా చేశారు, మండలంలో ఎంతమంది రెండు పథకాల ద్వారా లబ్ధి పొందారు? ప్రతి ఒక్కరు నా దగ్గరకు ఎవరన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన ఏ ఆరోగ్యశ్రీ కింద వచ్చి ఒక 1,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకు ఉంటే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి అప్లికేషన్లు తీసుకొని పోయేసి అవన్నీ ఆయనతో ఇన్సులేపించేసి 100% ప్రతి ఒక్కరికి వచ్చేదానికి మాక్సిమం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వచ్చింది. ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పించారు మండలానికి సంబంధించి? 100,000 ఇచ్చారా, కోట్లలో లేదు? మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20-25 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది. కొద్దిగా అప్లై చేసుకున్న వచ్చిన నేను చెక్కులు పంపిణీ చేసిన వాళ్ళకి అయితే మేము చెక్కులు ఇచ్చిన వాళ్ళకి ఒక 25 లక్షల రూపాయల వరకు వచ్చింది. సారీ, ఇసుక కొరత గురించి మీ మండలంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి, స్టాక్ ఎక్స్చేంజ్ల గురించి చెప్పండి. ఇసుక ఇప్పుడు మళ్ళాకి వచ్చే కొద్దిగా ఏం చెప్తా, పంచాయతీ గ్రామ సచివాలయం సెక్రటరీ ద్వారా తీసుకొని పోయేసి ఇసుక బండ్లలో నుంచి తీసుకొచ్చుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ట్రాక్టర్ కానీ ఇప్పుడు రైతులు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా కంపల్సరీగా ప్రతి ఒక్కరు పంచాయతీ ఆఫీసు లేకపోయి ఫ్రీగా ఉచితంగానే తీసుకుని వస్తున్నారు. ఇప్పుడైతే దాంట్లో పోయి అక్కడ పుట్టపర్తిలో పెట్టింది ఇంతవరకు. ఇప్పుడు ఆ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు. బండ్ల దుకాణం తీసుకొస్తున్నారు. స్టాక్ ఏం లేదు, మధ్యలో ఉన్న వంకల్లో కానీ అవి కానీ తీసుకొచ్చుకుంటున్నారు రైతులు. రైతులు మాత్రమే తీసుకొస్తున్నారు, లేకపోతే టన్నులు టన్నులకి వచ్చి తవ్వే పరిస్థితిలో? టన్నులు ఓన్లీ రైతుల వరకు, ఇల్లు కట్టుకునే వరకు. ఇల్లు కట్టుకుంటారు చూడు, వాళ్ళ వరకే అది. ఇంకా వర్క్స్ ఉండే వాళ్ళు పోయి పుట్టపర్తిలో తీసుకొచ్చుకొని దాని నుంచి తీసుకొచ్చుకొని చేసుకుంటున్నారు. మండలానికి సంబంధించి ఎంతమందికి ఇల్లు కేటాయింపులు చేశారు, స్థల కేటాయింపు? ఇప్పుడు స్థలము 1200 ఇళ్ల పట్టాలు మంజూరు చేసినాము. 28వ తేదీ అవి 1200 ఇల్లు మండలం అంతా కలిసి 1200 పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చినాము. దాదాపు 3000 ఇళ్ళు కోసం ప్రొవిజన్ పట్టాలు ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అంటే ఎంతమంది అప్లై చేశారు? ప్రతి ఒక్కరు ఇల్లు అర్హులు, ప్రతి ఒక్కరికి ఇమ్మని మా ఎమ్మెల్యే గారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. మా ముఖ్యమంత్రి కూడా అదే విధంగా చెప్తున్నారు. మేము కూడా అదే విధంగా ఫాలో అవుతున్నాం. అర్హులు అందరికీ ఇల్లు లేదు అంటే వాళ్ళందరికీ ఇస్తున్నాం. అంటే సుమారు ఎంతమంది అప్లై చేశారు, ఒక సంఖ్య అనేది ఉంటుంది? సంఖ్య 3000 3000 మంది అప్లై చేసుకున్నారు. 3000 మందికి కూడా ఇస్తున్నాం. 3000 మందికి కూడా ఎక్కడ స్థలం సేకరించారు? స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు 3000 మంది. ఇల్లు 1200 స్థల సేకరణ చేసి 1200కి ఆల్రెడీ 28వ తేదీ పట్టా ఇష్యూ చేస్తాం వాళ్ళ పేరుతో. ఎక్కడ ఎక్కడ అదే 1200 మందికి స్థలాలు ఎక్కడ ఇవ్వబోతున్నారు? పంచాయతీలో ఇప్పుడు మారాల్లో మారాల్లో 100 మందికి, పాందుర్తి 100 మందికి, 390 మందికి వచ్చి మండల హెడ్ క్వార్టర్ బుక్కపట్నము. ఇట్లా ప్రతి పంచాయతీలోనూ స్థల సేకరణ అయితే జరిగింది. అంటే కొనుగోలు చేశారా, లేదా ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినారు?
మళ్ళా కొద్దిగా ఎండో ఇది మన డిసి ల్యాండ్ ఉంటే కొద్దిగా ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమిలో కొందరికి ఇచ్చారు. ప్రధానంగా మండలానికి సంబంధించి సాగునీరు విషయంలో అందరూ నివా వస్తుంది, దాని ద్వారా వాటర్ వస్తుంది అంటున్నారు. ప్రధానంగా ఏ అక్కడ పండించడం జరుగుతుంది? వరి, వేరుశనగ ప్రధానంగా పండిస్తారు. వీటికి సంబంధించి గిట్టుబాటు ధర కావచ్చు లేదా మార్కెటింగ్ శాఖ ద్వారా ఎంతవరకు రైతులకు ఉపయోగకరంగా మారుతుంది? ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో పెట్టడం ఎంతవరకు ఉపయోగకరంగా? రైతు భరోసా కేంద్రం మనకు అందుబాటులో ఉంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రతి దానికి మండలం ఆఫీస్ మండలాఫీస్కి పోవడము, ఎంఎంఆర్ ఆఫీస్ పోవడము, ఎంపీడీ ఆఫీస్ పోవడం, ఇప్పుడు గ్రామ సచివాలయం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఇక్కడికే దూరం పోయే లేకుండా ప్రతిదీ ఈడే సేకరించి ఈడే పనులు చేసుకొని ఈడే చేయడం ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇంకా రైతు భరోసా కేంద్రం వల్ల కూడా మండల హెడ్క్వార్టర్కి పోయేకలా పోయి ఏవో దగ్గర పోయేకి లేదు, ఈడే చేసుకొని ఈడే ప్రజలంతా హ్యాపీగా ఉండడానికి అయితే ప్రతి ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఈడ కూడా రైతు భరోసా కేంద్రం పెట్టడం వల్ల అంటే మీ వరకు చూస్తే ప్రభుత్వానికి సంబంధించి పాజిటివ్గా మీరు చెప్తున్నా కానీ మద్యం అమ్మకాల విషయంలో రేట్లు 75% పెంచి అమ్మకం అనేది కొంతవరకు విమర్శలకు గురవుతుంది. మద్యపాన నిషేధం కాకుండా మద్యపాన ధరలు అధిక మొత్తంలో వసూలు చేస్తుంది, ముక్కుపిండుతుంది. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు సుధాకర్ రెడ్డి గారు? గత మేనిఫెస్టోలోనే పెట్టాడు కరెంట్ షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి మద్యముని పెట్టలేదు. మద్యపాన నిషేధం చేస్తామన్నారు కానీ రేట్లు పెంచుతామని మేనిఫెస్టోలో ఎక్కడ అంటే లాస్ట్ తగ్గించుకుంటా వస్తామని చెప్పారు కానీ ఒకటేసారి తీసేస్తే అలవాటు పడాలి కదా, కొద్దిగా ప్రజలు కూడా అలవాటు పడాలి, ఒక సైకోగా ఫీల్ అవుతారు. అందుకోసానికి కొద్ది కొద్దిగా తగ్గిస్తా వస్తామని ప్రజల కోసమే ఆయన చేస్తున్నది. ఇప్పుడు ఒకటేసారి ఒక అలవాటు పడినారు, ఒకటేసారి తీసేసినారు, ఇది ఏది మెంటల్ గా వేరే రకంగా పోవడము అట్లా. కనీసం రేట్లు ఎక్కువ పెడితే తాగరనే ఉద్దేశంతో పెడుతున్నారే కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి దీనివల్ల మద్యాన్ని పెంచడం వల్ల గవర్నమెంట్కి వచ్చేది ఏమీ లేదు. ఎడా అదే తక్కువ ధర పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి కదా, ఎక్కువ తాగే ఉంటారు కదా. కానీ ఆయన ఏం మద్యం ధర షాక్ కొట్టే విధానంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెట్టారు కానీ వేరే రకంగా అయితే లేదు. ఇంకా 1 or 2 years మీ మండలానికి సంబంధించి మద్య అమ్మకాలు పడిపోయినాయా? మీరు అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉందా? మద్యపాన నిషేధం తీసుకుని ప్రజలు ఆపేశారా? గతంలో బెల్ షాపులు గ్రామాల్లో ఉండేటివి, ఇప్పుడు మద్యం దొరకాలంటే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు కూడా అలవాటు పడుతున్నారు, మహిళలు కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ విషయంలో. ఏమిటి రోజు తాగొచ్చేది, గలాట్లు, గొడవలు ఇవన్నీ లేవు అనేది. అంటే మీ వరకు చూస్తే బాగానే ఉందంటారు? నా వరకు కాదు, ప్రజలకు కూడా బాగుంది. వాస్తవంగా అయితే ప్రజలు కూడా సంతోషిస్తున్నారు, ప్రతి మహిళ సంతోషిస్తుంది ఆ విషయంలో. 50 రోజుల్లో మీ మండలానికి సంబంధించి ప్రపోజల్స్ ఎమ్మెల్యే గారు ఏ వర్కుల కోసం ప్రపోజల్స్ పెట్టారు? అంగన్వాడీ స్కూల్స్ కి పెట్టారా, లేకపోతే స్కూల్ భవనాలు, స్కూల్ అదనపు తరగతులా, లేకపోతే హాస్పిటల్సా, లేదంటే ఏదైనా ప్రత్యేకంగా పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యే గారు పరిశ్రమలు తెచ్చేదానికి పుట్టపర్తిని ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే చూస్తున్నాడు. గత ప్రభుత్వంలో మన పల్లె రంగనాథ్ రెడ్డి ఐటీ మినిస్టర్ గా పనిచేశాడు, కానీ మన ఇక్కడికైతే ఒక్క పుట్టపర్తికి అయితే ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయాడు. అందుకోసమే మా ఎమ్మెల్యే గారు ఒక ఇండస్ట్రీని తీసుకురాలనేది ఒక ఆయన ఇది టెక్స్టైల్ దాని మీద కొద్దిగా డెవలప్మెంట్ చేయాలా, అదే ఒక పరిశ్రమ తీసుకురాలనే ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు పోతున్నాడు. అంటే మండలానికి సంబంధించి ఆయన ఎట్లాంటి హామీ ఇచ్చాడు? ఈ ఏదైతే ఆయన ఎలక్షన్స్ అప్పుడు మీ మండలానికి ఏదో చేస్తాను, ఇది చేస్తాను, లేదంటే శ్మశాన వాటికల విషయంలోని, లేదంటే వాటర్ సంబంధించో, లేదంటే కనీసంగా కాలేజీలు జూనియర్ కాలేజీల విషయంలో కావచ్చు ఏదైనా హామీ ఇచ్చారా? మా ఎమ్మెల్యే గారు ఒకే ఒక హామీ ఇచ్చినది 193 చెరువులు నింపుతానని 100%. ఇప్పుడు ఆయన ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో గత అసెంబ్లీ సమావేశాల్లో ఒక జీవో కూడా తీసుకొచ్చినాడు, 1000 కోట్లతో ప్రతి 193 చెరువులకు నీళ్లు దింపేదానికి పైప్ లైన్ ద్వారా దీన్ని నీటిను ఆంధ్రనివా కాలువ ద్వారా ప్రతి చెరువు నింపేదానికి దానికోసం ఆయన కృషి చేస్తున్నాడు. 190 చెరువుల్లో సుమారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎన్ని చెరువులు నిండినాయి? జీవో చేసిన తర్వాత ఆ పనులు ఏమైనా ప్రారంభమైనాయా?
ఈ కరోనాతో లేకపోతే పనులు అయితే ప్రారంభమవు. ఈ కరోనాతో అయితే అందుకోసరానికి కొద్దిగా డిలే అయినాయి. ఇది 1 or 2 months తో కొద్దిగా ముందుకు పోవచ్చునే నా అభిప్రాయం. మీరు సాగునీరు విషయంలో అంతా బాగుందంటున్నారు, వరి పండిస్తున్నారు, మొక్క వరి వేరుశనగ అనంతపురం జిల్లా కరువుకి బాగా పేరు పొందింది. మీ ప్రాంతంలో కరువు విషయంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి? మా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల నాకు తెలిసినంత నా మండలం అయితే 100% సస్యశ్యామలంగా ఉంది. నీళ్లు మా మండలం ద్వారానే ఫస్ట్ నుంచి ఎండు వరకు మా మండలంలోనే పోతుంది కాలవ. అదిగాక మాడాల్లో ఒక ఆయకట్టు ఒక చెరువు ఒక రిజర్వాయర్ నిర్మించినారు మా టీఎంసీ. దానివల్ల 10 గ్రామాలు ఉపయోగపడుతున్నాయి. ఆంధ్రీనివ కాలువ వల్ల కాలువ రావడం వల్ల ప్రతి బోర్లో ప్రతి ఒక్కరికి సస్యశ్యామలంగా నీళ్లున్నాయి. వర్షము నీళ్లున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పంట పెట్టుకుంటున్నారు. రైతులు అయితే సుభిక్షంగా ఉన్నారు. ఓకే, మీ రాజకీయ లక్ష్యం సుధాకర్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మా ఎమ్మెల్యే గారి ఈ పదవి తీసుకుంటే ఆ పదవి తీసుకున్న దానికైతే నేను సుముఖంగా ఉన్నా. ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం. అది ఏదైనా అడుగున్నారా? కనీసం నేను ఏమి అడగలేదు. ఆయన అభిప్రాయం ఆయన ఇష్టం, ఏమైనా చేయిస్తే తీసుకుంటా, కాదు ఇదే నువ్వు కన్వీనర్ గానే కొనసాగు ఈ పని చేయంటే ఆ పని చేసిపోయి. ఎమ్మెల్యే గారికి మీకు ఎలాంటి రిలేషన్ ఉంటుంది? ఆయన ఎంతవరకు అందరిని కలుపుకొని వెళ్తాడు? ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాడు. ప్రతి ఒక్కరు ఆయన మంచితనము నిజంగా. గతంలో వాటర్ సమస్య ఈ ఇబ్బందుల్లో ఆయన నీళ్లు పెట్టి తోలడం అనేది ఒక 6-10 మండలానికి 3-3 పెట్టేసి ప్రతి పంచాయతీకి నీళ్లు లేవు అంటే ఆయన సర్వీస్ చేసినాడు చూడు. ఆ సర్వీస్ చేసిన దానికి ఆయనకి ఇంత అభిమానులు, ఇంత జనంగా ఉండేది, ఇంత మెజారిటీ ఇవ్వడానికి కూడా కారణం. అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యకర్తల మీద కావచ్చు లేదా నాయకుల మీద కావచ్చు బెదిరింపులు జరుగుతున్నాయని, అట్లాగే కేసులు బనాయిస్తా పార్టీ మార్చే విధంగా లేదంటే వాళ్ళని ఆ పార్టీ ఖాళీ చేపించి వైసీపీలోకి రావడం తీసుకురావడం జరుగుతుంది అన్నారు. మీ ప్రాంతంలో మీ పార్టీని మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మిగతా పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎంతమందిని జాయిన్ చేశారు? మా మంచితనంతో పని చేసుకుంటామే కానీ దౌర్జన్యంగా కేసులు పెట్టడము, కేసులు పెడతా అన్నా కూడా వద్దనే టైప్. నేను వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్కి పోయినా వద్దు, కేసులు వద్దు, రాజీ చేసి పంపించే టైపే. కానీ మేము పోయి వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లే, వాళ్ళే వస్తున్నారు స్వచ్ఛందంగా. అవసరం లే, మీకు మేమే ఓట్లేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, మీ శ్రీధర్ రెడ్డికి మీ ఎమ్మెల్యే గారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఖర్చుపూరిత చర్యలు ఏంటి చేయడు మంచి వ్యక్తి అని వాళ్ళంతా స్వచ్ఛందంగా వస్తున్నారు. కానీ మేమైతే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరము లే, బలంగా తీసుకోవాల్సిన అవసరము కూడా లేదు. అవినీతి విషయంలో ఎంతవరకు పారదర్శకతగా వ్యవహరిస్తున్నారు? అవినీతి ఇళ్ల స్థలాల పంపిణీలో కావచ్చు లేదంటే సొంత ఇళ్ల స్థలం ఉండి నిర్మాణానికి చేయూతనందించే స్కీముల్లో కావచ్చు, ఏ సంక్షేమ పథకంలో అయినా సరే అవినీతి జరగకుండా మీ ప్రభుత్వం ఎంతవరకు కట్టడి చేస్తుంది? గత ప్రభుత్వం ఇప్పుడు నిజంగా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే ఇది. ఎందుకంటే అవినీతి ఇంతకుముందు గతంలో ఏ ఎంఆర్ఓ ఆఫీసులో పోయినా డబ్బులు తీసుకుండేవాళ్ళు, ఇంకో ఆఫీసులో పోయినా డబ్బులు తీసుకుండేవాళ్ళు. ఇప్పుడు డబ్బు అనేది ఎవరు ఇచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు పోవాల్సిన అవసరం లే, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లే. సచివాలయంలో పని చేసుకుంటారు, స్థానికంగానే పని చేసుకుంటున్నారు కాబట్టి అవినీతి జరిగే ప్రసక్తి లేదు, తీసుకొని కూడా తీసుకు. ఇదండి సుధాకర్ రెడ్డి గారి ఆలోచనలు అభిప్రాయాలు. మండలానికి సంబంధించి ప్రధానంగా 193 చెరువులు నింపడమే ఎమ్మెల్యే గారు ప్రధానంగా ఇచ్చిన హామీ అని చెప్పి ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా జీవో తీసుకొచ్చారని, రానున్న రోజుల్లో అది కూడా అవుతుందని, తమ మండలం మాత్రం సాగునీటి విషయంలో మాత్రం సస్యశ్యామలంగా ఉందని, వరి మొక్కజొన్న వరి అలాగే వేరుశనగ పంటలతో వరి వేరుశనగ సంబంధించి పంటలతో రైతులు సుభిక్షంగా ఉన్నారని, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు నవరత్నాలతో జగన్ గారు 1 year పాలనలో ఇచ్చిన హామీలన్నింటినీ 90% నెరవేర్చారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.